నాగచైతన్య తాజా చిత్రం కస్టడీ కృతి సిటీ హీరోయిన్గా తమిళ దర్శకుడు వెంకటప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం వస్తుంది మే పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ చిత్రం గురించి నాగ చైతన్య మాట్లాడుతూ ప్రతి సినిమాకు కొత్త వేరియేషన్ చూపించాలనుకుంటున్నా ఇందులో భాగంగానే కస్టడీ సినిమా చేశాను గతంలో నేను తమిళ దర్శకులతో చేసిన సినిమాలను తెలుగులో మాత్రమే తీశాం కానీ కస్టడీ సినిమాలోని ప్రతి సీన్ని తెలుగు తమిళ భాషల్లో తీసాం నా తొలి తమిళ చిత్రం కస్టడీ అందుకే ఇది నాకు స్పెషల్ ఫిల్మ్ ఈ సినిమా నాకు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు నాగ చైతన్య ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య కృతిశటి జంటగా నటించిన చిత్రం కస్టడీ పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల పన్నెండున విడుదల కానుంది ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన కస్టడీ సినిమా ప్రెస్ మీట్లో నాగ మాట్లాడుతూ ఓ సింపుల్ కానిస్టేబుల్ చేతిలో ఉన్న ఓ పవర్ఫుల్ నిజం కోసం అతను ఎంత దూరమైనా వెళ్తాడు అంటూ ప్రభు గారు చెప్పిన స్టోరీ లైన్ నాకు బాగా నచ్చి కస్టడీ ఒప్పుకున్నాను ప్రభు గారి ట్రేడ్ మార్క్ స్క్రీన్ ప్లే తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని నమ్ముతున్నాను అలాగే ఆయన కస్టడీ స్టోరీ సింపుల్గా ఉంటుందని చెప్తున్నారు కానీ మా సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి అలాగే నా సినిమాకు ఇళయ రాజా యువన్ శంకర్ గారులు మ్యూజిక్ ఇవ్వడం అనేది నా కళ నిజమైనట్లుంది అని అన్నారు సాధారణంగా సినిమాలో ని హీరో హీరోని విలన్ చంపాలనుకుంటారు కానీ విలన్ చనిపోకుండా హీరో కాపాడమే కస్టడీ స్టోరీ లైన్ తెలుగులో నా తొలి చిత్రం కస్టడీ నా కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం ఇది కథను నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన చైతు నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు వెంకటప్రభు ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను ఆడియన్స్ కూడా ఇదే ఫీల్ అవుతారని ఆశిస్తున్నానన్నారు శెట్టి కస్టడీ బిజినెస్ పట్ల హ్యాపీగా ఉన్నాం ప్రేక్షకుల స్పందనను బట్టి కన్నడ హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తామన్నారు శ్రీనివాస చిత్తూరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంటసిమ్మల్ని గట్టిగా కొట్టండి